సినీ రంగంలో టాలెంట్ కంటే అదృష్టం పాలు ఎక్కువ. అందుకే డాక్టర్ కాబోయి, యాక్టర్ అయ్యం అనే రకం నటులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నటుడే కమెడియన్ రఘు కారుమంచి. తెలంగాణ యాసలో డైలాగులు అదరగొట్టేస్తూ కామెడీ ఇరుగదీస్తూ ఉంటాడు. ఆదితో ఎంట్రీ ఇచ్చి అదర్స్తో బాగా పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఖైదీ నెంబర్ 150, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలతో మరోసారి తానేంటో రుజువు చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలే డిగ్రీలు కూడా కంప్లీట్ చేసి ఉండరు. మరి అలాంటిది రఘు కారుమంచి ఏం చదివాడో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఆయన నేను చదివింది MBA ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2010లోనే చీఫ్ మార్కెటింగ్ ఇంజనీర్ గా మంచి పొజిషన్ లో ఉన్నాడు. మరి అలాంటి వాడు సినిమాల్లోకి ఎలా వచ్చాడు అంటారా? దానికి ఓ నేపథ్యం ఉంది. నిజానికి రఘుకు నటించే ఉద్దేశమే లేదు. అప్పట్లో దర్శకులు వివి వినాయక్, సురేందర్ రెడ్డి అమీర్పేట్ లోని శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ లో ఉండేవారు. వారు ఉండే ఫ్లాట్ లోనే పైన రఘు ఉండేవాడు. అలా వారికి పరిచయం. రఘు యాస చూసి నటనలో ట్రై చేయమన్నారట. వివి వినాయక్ తాను దర్శకత్వం నిర్వహించే మొదటి సినిమాలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని కమిట్ అయ్యారట. అలా ఆదే సినిమాలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత అదుర్స్తో బాగా పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అది రఘు కారుమంచి నేపథ్యం.